మీరు నిజంగానే యూట్యూబర్ అయితే దయచేసి వీడియో మీకోసమే చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా ఎవరి వీడియో నువ్వు కాపీ చేయకపోయినా కూడా మూడు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి నీ ఛానల్ పూర్తిగా డిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఎన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఇక్కడ మ్యాటర్ అనేది అవ్వదు అలాగే అది ఎలాంటి ఫేక్ కాపీరైట్ స్ట్రైక్స్ అయితే కాదు జెన్యున్గా వస్తాయి లీగల్గా అయితే వస్తాయి అవి ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు తొందరగా తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీలో చాలా మంది నాకు యూట్యూబ్ కాపీరైట్ పాలసీ పూర్తిగా తెలుసు అయితే అనుకుంటారు కానీ మీరు అక్కడనే పప్పులో కాలేసారు మీకు తెలిసింది ఏంటి వేరే వాళ్ళ వీడియోని కాపీ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని అయితే అనుకుంటారు కానీ అక్కడనే అయిపోలేదు కాపీరైట్ పాలసీ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏవైనా పర్సన్ది ఒక ఫోటోని వీడియోలో వాడినా కూడా ఆ పర్సన్ యూట్యూబ్లో ఎక్కడ వీడియో లేకపోయినా కూడా అతను వచ్చి నీకు కాపీరైట్ పంపించవచ్చు లేకపోతే మీరు ఏదైనా ప్లాట్ఫామ్ గురించి వీడియో చేస్తున్నారు ఇప్పుడు నేను యూట్యూబ్ గురించే వీడియో చేస్తున్నాను యూట్యూబ్కి ఆ వీడియో నచ్చలేదు అనుకో యూట్యూబ్ నాకు కాపీరైట్ పంపొచ్చు లేకుంటే నేను ఇన్స్టాగ్రామ్ గురించి వీడియో చేస్తున్నాను ఆ ఇన్స్టాగ్రామ్ ఓనికి ఆ వీడియో నచ్చలేదు వాడు కూడా వచ్చి కాపీరైట్ పంపించవచ్చు ఆ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు ఏ ప్లాట్ఫామ్ గురించి చేసినా దేని గురించి చెప్పినా కూడా ఆ పర్సన్కి కానీ లేకుంటే ఆ ప్లాట్ఫామ్ కానీ నీ వీడియో నచ్చకపోతే వాళ్ళు నీ కాపీరైట్ పంపించే విధంగా అయితే ఉంటుంది ఓకే ఇది సింపుల్ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే యూట్యూబ్లో చాలామంది వీడియో చేసారు ఇన్స్టాగ్రామ్ గురించి ఏ విధంగా ఫాలోవర్స్ని పెంచుకోవాలి నార్మల్గా ఏ విధంగా ఫాలోవర్స్ పెంచుకోవాలంటే అక్కడ ఇన్స్టాగ్రామ్ ఏం రియాక్ట్ అవ్వలేదు మంచిగా నాకు గురించి చెప్తున్నారు అని అయితే అనుకుంది కానీ ఒక్కొక్క అప్లికేషన్ చెప్తూ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా చేస్తే మీకు ఫాలోవర్స్ వస్తారు ఫేక్ ఫాలోవర్స్ని ఈ విధంగా పెంచుకోవాలి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు చూడండి ఈ ఇన్స్టాగ్రామ్ అనేది వాళ్ళ మీద దృష్టి పెట్టింది వాళ్ళ ఛానల్కి కాపీరైట్స్ అయితే పంపించడం మొదలుపెట్టింది అయితే యూట్యూబ్లో ఒక వైటీ టీచర్ అనే ఒక ఛానల్ ఉంటుంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ గురించే వీడియోస్ అయితే ఉంటూ ఉంటాయి అలాగే ఫేక్ ఫాలోవర్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలని ఓ రోజు అదే వీడియోస్ మంచి రీచ్ కూడా ఉంది ఫేక్ ఫాలోవర్స్ని ఏ మంచిగా ఏ విధంగా పెంచాలని చెప్తూ ఉంటాడు అయితే ఇన్స్టాగ్రామ్ కనులల్లో ఆ ఛానల్ పడింది మంచి లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నది అలాగే మంచి రీచ్ వెళ్తుంది అందుకే ఇన్స్టాగ్రామ్ కళ్ళలో పడ్డది కళ్ళల్లో పడగానే వాళ్ళకి కాపీ కాపీరైట్స్ అనేది మొదలుపెట్టింది కాపీరైట్ స్ట్రైక్స్ అని పంపిస్తూ ఉంది ఇప్పటికీ చాలా స్ట్రైక్స్ అయితే వెళ్ళాయి అలాగే చాలా వీడియోస్ అయితే పక్కకు వెళ్ళడం జరిగింది అలాగే ఈ ఛానల్ వైటీ టీచర్ ఉంటుంది ఆ ఛానల్ కొన్ని రోజులలో అంటే ఒక ఏడు రోజులే మనకు టైం ఉంటుంది వారంలలో అవి స్ట్రైక్స్ వెళ్ళకపోతే ఛానల్ అనేది డిలేట్ అవ్వడం అయితే జరుగుతుంది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే అతనైతే రివ్యూకి అయితే వెళ్ళాడట అంటే రిక్వెస్ట్ అయితే చేసుకున్నాడు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తేనే నో ప్రాబ్లం కాపీరైట్స్ వెనుక తీసుకుంటారు లేకపోతే మాత్రం ఛానల్ పూర్తిగా డిలేట్ అవుతుంది ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం ఏంటి అంటే మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నట్టయితే జాగ్రత్త అని చెప్పడానికి అలాగే మీరు ఏ ప్లాట్ఫామ్ గురించి అయినా యూట్యూబ్ గురించే కాదు ఇన్స్టాగ్రామ్ గురించే కాదు ట్విట్టర్ గురించి అయినా లేకపోతే ఇంకా ఏ ప్లాట్ఫామ్ గురించి అయినా కూడా ఫేక్ ఫాలోవర్స్ అని లేకపోతే దాన్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు అని లేకపోతే దాని గురించి ఏదో ఒక కథలు చూపించారు అనుకోండి యూట్యూబ్లో మీకు ఖచ్చితంగా అక్కడి నుంచి ఆప్లై మీకు యూట్యూబ్ ఏం చేయ చేయకపోయినా కూడా అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ ఇవ్వకపోయినా కూడా అక్కడి నుంచి కూడా నీకు కాపీరేట్ స్ట్రైక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత నువ్వు నా ఛానల్ వేయింది ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని అయితే అయితే వస్తుంది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూట్యూబ్లో నువ్వు ఏ వీడియో చేసినా కూడా జెన్యున్గా ఉండాలి ఫేక్ వీడియోస్ చేయకూడదు అలా చేసినట్టయితే ఇప్పుడు కాకున్నా కూడా ఎప్పుడైతే నువ్వు బయటపడతావో అప్పుడైతే నీ ఛానల్ అనేది పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ చిన్న వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి దీని నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారా నేర్చుకోలేదా అని నాకు తెలుసుకోవాలని ఉంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాల కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరే కృష్ణ